హలో హై మై డి 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 డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బయన్ బోర్ టుడే వి ఆర్ గోయింగ్ డిస్కస్ ఆన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దట్ ఈస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ జువాలజీ కెమిస్ట్రీ అండ్ ఎండో క్రైనాలజీ ఇది మనకి యాక్చువల్గా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలో సంబంధించినటువంటి ఫిఫ్త్ సెమిస్టర్ స్టూడెంట్స్ అందరూ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నిన్నటువంటి మనకు ఫోర్ యూనిట్స్లో నేను ట్వంటీ వన్ క్వశ్చన్స్ పిక్ చేయడం జరిగింది ఈ మీరు చదువుకొని వెళ్తే చాలు మీకు సిక్స్టీ టు హండ్రెడ్ స్కోర్ అయితే రావడం గ్యారెంటీగా ఉంటుంది బేసిక్ ఏంటంటే సిక్స్టీ పర్సెంట్ మినిమం వస్తుంది మన లక్ బాగుంటే హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్స్ కూడా మనం పిక్ చేసినటువంటి క్వశ్చన్స్ నుండి వచ్చే ఛాయిస్ అయితే ఉంది ఇంకా చూద్దాం సో దిస్ ఇస్ మై మొబైల్ నెంబర్ నైన్ త్రీ నైన్ జీరో సెవెన్ త్రీ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ ఈ నెంబర్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు అదేవిధంగా టెలిగ్రామ్ చేయొచ్చు ఇదే నెంబర్కి మనకు టెలిగ్రామ్ లో హెచ్ఎస్ఆర్ బయోఇనిఫో అనేటువంటి ఒక ఛానల్ కూడా క్రియేట్ చేసాం ఈ ఛానల్లో మనకు యాక్చువల్గా వీడియోస్ న్యూ అప్డేట్స్ పీడిఎఫ్ మెటీరియల్స్ ఏవైనా అవైలబుల్గా ఉంటే నా దగ్గర అవన్నీ కూడా అక్కడ అప్లోడ్ చేస్తాను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు అదేవిధంగా మనకు ఇన్స్టాగ్రామ్లో కూడా హెచ్ఎస్ఆర్ బా ఇన్ఫా పేజ్ ఉంటుంది అక్కడ జస్ట్ ఫాలో అవ్వండి ఓకే చూడండి యూనిట్ వన్లో ఉన్నటువంటి ఫస్ట్ క్వశ్చన్ చూస్తే రైట్ అబౌట్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ ది ఫంక్షన్స్ అన్నాడు ఓకే ప్రోటీన్స్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి ఆ ప్రోటీన్స్ క్లాసిఫికేషన్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రోటీన్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి ఆ ప్రోటీన్ వాటి యొక్క ఫంక్షన్స్ అని చెప్తున్నాడు కమింగ్ టు ది సెకండ్ క్వశ్చన్ రైట్ క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ యాక్చువల్గా మనకు యాక్చువల్ మోనోసాకరైడ్స్ డైసాకరైడ్స్ పాలిసాక్రైడ్స్ ఇలా ఉంటాయి మనకి యాక్చువల్గా వీటి యొక్క క్లాసిఫికేషన్ ఇంకా కొద్ది ఎక్స్టెన్షన్ కూడా ఉంటుంది వాటిని జాగ్రత్తగా చూసుకొని వెళ్తే సరిపోతుంది నెక్స్ట్ చూడండి ఎక్స్ప్లెయిన్ గ్లైకాలసిస్ అండ్ టీసీ సైకిల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్గా ఏరోబిక్ రెస్పిరేషన్ అనే కూడా ఇవ్వచ్చు మనకు లేదంటే గ్లూకోజ్ బ్రేక్ డౌన్ ఏ విధంగా జరుగుతుంది ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అనేది కూడా ఇవ్వచ్చు గ్లైకాలసిస్ అండ్ టీసీ సైకిల్ కూడా ఈ రెండు కూడా మీకు లక్ బాగుంటే మనకు గ్లైకాలసిస్ ఒకటి మాత్రం లాంగ్ క్వశ్చన్ ఇవ్వచ్చు అండ్ టీసీఏ కూడా ఓన్లీ వన్ లాంగ్ క్వశ్చన్ ఇవ్వచ్చు బెటర్ టు మీరు ఈ రెండు కూడా చదువుకొని వెళ్ళండి ఈజీగా ఉంటుంది దీనికి ఎక్స్టెన్షన్ ఒకటి ఉంది దట్ ఈస్ కాల్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ యొక్క మూడు క్వశ్చన్స్ చదువుకోకపోతే ఒక క్వశ్చన్ వస్తుంది అనేసి నేను నమ్ముతున్నాను రైట్ ఇది గ్లైకాలసిస్ టీసీఏ అండ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ నెక్స్ట్ కానీ చూస్తే వైట్ ట్రాన్స్ ట్రాన్స్ఫార్మినేషన్ డియామినేషన్ యూరియా సైకిల్ ఇది యాక్చువల్గా ఇవ్వడం ఏంటి అంటే ఇక్కడ మనకు యాక్చువల్గా షార్ట్ క్వశ్చన్స్లో ఇస్తారు ఓన్లీ ట్రాన్స్ఫార్మేషన్ లేదంటే డియామినేషన్ లేదంటే యూరియా సైకిల్ ఓకే ఈ మూడు కూడా మనకు షార్ట్ క్వశ్చన్స్లో వచ్చే ఛాయిస్ ఉంది సమ్ టైమ్స్ వెరీ రేర్ కండిషన్లో యూరియా సైకిల్ మనకు యాక్చువల్గా లాంగ్ క్వశ్చన్ కూడా ఇచ్చారు బట్ అంత లాంగ్ క్వశ్చన్ ఇచ్చేంత క్వశ్చన్ అయితే కాదు అది కంటెంట్ అయితే లేదు రాయాలి అంటే ఇంకా చాలా డెప్త్గా రాస్తాం రాసుకుంటూ వస్తుంది కమింగ్ నిద్రే ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ తర్వాత ఈ వీడియోస్ అంతా చూసేసిన తర్వాత మిగతా వీడియోస్ కూడా ఏమున్నాయి ఒకసారి చూడండి మన కంటెంట్ ఏ ఎన్ని వీడియోస్ ఉన్నాయి ఏమేమి అప్లోడ్ చేస్తామనేది అవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉన్నాయి కాబట్టి అందరూ యూస్ చేసుకోండి ఫస్ట్ ఈ వీడియో లైక్ చేయండి మీకు అంతా ఈ కంటెంట్ అంతా బాగానేస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ కూడా చేయండి మీ యొక్క ఒపీనియన్ మాత్రం కామెంట్ రూపంలో చెప్పండి అండ్ కమింగ్ టు ది ఫస్ట్ క్వశ్చన్ రైట్ అబౌట్ క్లాస్ క్వశ్చన్ ఆఫ్ లిపిడ్స్ లిపిడ్స్ యొక్క క్లాస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి రాయమని చెప్తున్నాడు సెకండ్ కనుక చూస్తే రైట్ మెకానిజం ఆఫ్ ఎంజాయ్ యాక్షన్స్ కొద్ది ఇంపార్టెంట్ ఏ విధంగా ఒక ఎంజైమ్ అనేది సబ్స్టేషన్ ప్రోడక్ట్ గా మారుస్తుంది దాని యొక్క మెకానిజం ఏ విధంగా ఉంటుంది అనేది రాయాల్సి ఉంటుంది లెట్స్ ది ఇంకో క్వశ్చన్ చూస్తే బీటా ఆక్సిడేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఈ బీటా ఆక్సిడేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ మన ఛానల్లో ఉంది వీడియో చేస్తున్నాను నేను ఒకసారి చూడండి దీనిలో మీరు ఇప్పుడైతే ఏదైతే వింటున్నారో ఈ దీనిలో చాలా వరకు క్వశ్చన్స్ మన ఛానల్లో ఉన్నాయి మీరు జస్ట్ ఈ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ బీటా ఆక్సిడేషన్ ఆయన హెచ్ఎస్ఆర్ బయన్ పనిస్ గూగుల్లో చేసినా వస్తుంది అంత లే లేదు అంటే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా వస్తుంది అలా సెర్చ్ చేసేసి మీకు మనకు ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేసినా అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఈజీ అవుతుంది తర్వాత మళ్ళీ మీ కంటెంట్ మీరు చదువుకోండి నెక్స్ట్ చూస్తే రైట్ మెటబాలిజం స్టెరాయిడ్ హార్మోన్ డెఫినెట్లీ మెటబాలిజం స్టీరాయిడ్ హార్మోన్స్ ఉన్నాయి మనకి యాక్చువల్గా టెస్టోసిడెంట్ కావచ్చు ఈస్ట్రోజన్ కానీ ప్రోజిస్టెన్ కావచ్చు ఇంకా రిమైనింగ్ ఆర్గా ఉన్నాయి మనకు స్టీరాయిడ్ హార్మోన్స్ వీటి యొక్క మెటాపాలజీ ఏ విధంగా జరుగుతుందని నేర్చుకోండి అండ్ నెక్స్ట్గా చూస్తే రైట్ నామిన్ ప్లేచర్ అండ్ క్లాసిక్వేషన్ ఆఫ్ ఎన్జియా డెఫినెట్లీ క్లేచర్ ఏ విధంగా ఇస్తారు మనకి యాక్చువల్గా ఓకే మనకు ఎంజియమ్స్ యొక్క నామిప్లేచర్ ఏ విధంగా ఉంటుంది క్లాస్ క్లాసిఫికేషన్ కూడా ఏ విధంగా ఉంటుంది సిక్స్ క్లాస్ ఉన్నాయి ఓ అనేసి వాటి గురించి డీటెయిల్గా చూసుకొని వెళ్ళండి ఈజీ అవుతుంది ప్రతి దానికి మాత్రం ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం మర్చిపోయింది నెక్స్ట్ చూడండి మనకి ఇక్కడ ఫ్యాటి అండ్ కోఎంజమ్స్ ఇది కూడా యాక్చువల్గా ఏంటి అంటే ఫ్యాటియాసిజన్సెస్ కోఎంజమ్స్ ఇవి కూడా మనకి షార్ట్ క్వశ్చన్స్లో వచ్చే ఛాయిస్ ఉంది మీకు మీకు టైం ఉంది అనుకుంటే చూసుకొని వెళ్ళండి కోఎంజమ్స్ జస్ట్ చూసుకొని వెళ్ళండి మనకు కో ఫ్యాక్టర్స్ ఉంటాయి మెటల్లో మెటాలిక్ ఎంజమ్స్ ఉంటాయి అండ్ కో ఫ్యాక్టర్స్ ఉన్నాయి మెటల్స్ ఉన్నాయి అండ్ కోఎంజమ్స్లో ఇవన్నీ కూడా వస్తే మీరు ఒకసారి చూసుకొని వెళ్తే సరిపోతుంది కమింగ్ టు ది యూనిట్ త్రీ ఇంకా లైక్ చేయకుండా ఒకసారి లైక్ చేయండి ఒక వన్ సెకండ్ టైం తీసుకోండి లైక్ చేయండి ఇంకా కంటిన్యూ చేద్దాం చూడండి రైట్ రైట్ క్లాస్ క్వశ్చన్ ఆఫ్ హార్మోన్స్ డెఫినెట్లీ క్లాస్ క్వశ్చన్ ఆఫ్ హార్మోన్స్ అనేది నేర్చుకొని వెళ్ళండి కమింగ్ టు ది సెకండ్ క్వశ్చన్ రైట్ ఇన్ నోట్ ఆన్ ది పాజిటివ్ అండ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇన్ మెకానిజం ఆఫ్ ఎంజైమ్స్ విత్ ఎగ్జాంపుల్ బట్ సింపుల్ కాన్సెప్టే ఏదైనా ఒక ఎంజైమ్ యాక్టివ్ కావాలి అంటే పాజిటివ్ రెగ్యులేషన్ ఉంటుంది ఆ ఎంజైమ్ సరిపోయిన తర్వాత అదే ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే అదే యాక్టివేషన్ని ఇనిబిట్ చేస్తుంది దట్ ఈస్ కాలేజ్ ద నెగిటివ్ ఇంపాక్ట్ అంటారు సో మనకు ఫ్యాస్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి రాయండి అని చెప్తా ఉన్నాడు ఇంకా డీటెయిల్ కూడా చెప్పుకోవచ్చు దీని గురించి నెక్స్ట్ చూడండి డిస్క్రైబ్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ పెప్టైడ్ హార్మోన్స్ ఇంకా పెప్టైడ్ హార్మోన్స్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది అంటే సెల్క్ అవుట్ సైడ్ బైండ్ అవుతాయా సెల్ సైటప్లాజాలో బైండ్ అవుతాయా న్యూక్లియస్లో బైండ్ అవుతాయి ఏ విధంగా దానికి యాక్షన్స్ చూస్తాయి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పండి పెప్టైడ్ హార్మోన్స్ సింపుల్ మీరు ఇన్సులిన్ తీసుకోవచ్చు అది ఏ విధంగా యాక్షన్ చేస్తుంది అని చెప్పొచ్చు లేదంటే పెట్యుటరీ హార్మోన్స్ ఏవి తీసుకున్నా కూడా మనకి పెప్టాయిడ్ హార్మోన్స్ ఉంటాయి రైట్ నెక్స్ట్ చూస్తే రైట్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ స్టెరాయిడ్ హార్మోన్స్ ఖచ్చితంగా ఇది స్టెరాయిడ్ హార్మోన్స్ యొక్క ఈ యొక్క రిసెప్టార్స్ యాక్చువల్గా సైటోప్లాజం లేదా న్యూక్లియస్ లో ఉంటాయి ముఖ్యంగా న్యూక్లియస్ లో ఉంటాయి ఏ విధంగా వారి యొక్క యాక్షన్ ఉంటుంది ఎందుకు న్యూక్లియస్లో ఉంటున్నా ఆన్ ఉంది ప్లాస్మా మిబ్రెయిన్ అనేది జాగ్రత్తతో చూసుకొని వెళ్ళండి స్టెరర్ హార్మోస్కి ఎగ్జాంపుల్స్ మనకి యాక్చువల్గా టెస్టోస్టన్ కావచ్చు ఈస్టోజన్ కావచ్చు ప్రోస్ట్రన్ కావచ్చు ఇదే ఏదో ఒకటి ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈజీ ఉంటుంది కాన్సెప్ట్ ఆఫ్ హెమెస్ట్రాసిస్ ఉంది మనకి యాక్చువల్గా సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ మనకు యాక్చువల్గా యూనిట్ త్రీ దానిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కమింగ్ టు ది యూనిట్ ఫోర్ లాస్ట్ యూనిట్ ఓకే ఇంకా లైక్ చేయపోతే లైక్ చేయండి నెక్స్ట్ ఉండి మనకు రైట్ ఇంపాక్ట్ ఆఫ్ హార్మోన్స్ ఆన్ రీప్రొడక్షన్ లేదు అంటే ఈ క్వశ్చన్ ఇంకో విధంగా దాడుకోవచ్చు హార్మోస్ ఎక్టర్ బేదో నర్ట్స్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్ అన్నట్టు సింపుల్గా ఇంత ముందు చెప్పింది టెస్టోస్ట్రాన్ ఈస్ట్రోజన్ ప్రొస్ట్రాన్ అవి యాక్సింగ్గా మనకు గొనాట్స్ నుండి రిలీజ్ అవుతాయి లేదు ఇంకా హార్మోన్స్ ఆర్ రిప్రొడక్షన్ అంటే ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ కూడా ఉన్నాయి మరి అవి కూడా మనకి రిప్రొడక్షన్ మీదే యాక్ట్ చేస్తాయి యాంటీరియర్ పెట్టర్ నుంచి రిలీజ్ అవుతాయి సో వీటి గురించి కొద్దిగా డీటెయిల్గా చూసుకొని వెళ్ళండి నెక్స్ట్ చూస్తే డ్రా స్ట్రక్చర్ ఆఫ్ పెట్యుటరీ గ్లాండ్ అంటాడు అండ్ బ్రైట్ హార్మోన్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ హార్మోన్స్ ఎక్కువ అయితే పెట్టారు డెఫినెట్లీ ఇక్కడ మనకు స్ట్రక్చర్ అడిగినా అడగకపోయినా ఖచ్చితంగా అయితే మనం ఏ హార్మోన్ ఇచ్చినా అది ఎక్కడి నుంచి క్రియేట్ అవుతుందో ఆ స్ట్రక్చర్ మాత్రం గీయాల్సి ఉంటుంది పిటిటరీ మనకి అంటే రిపిటరీ బస్టర్ రిపిటరీ ఉంది ఏవైతే ఎక్కడ నుంచి ఏ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి వాటి అన్నింటి గురించి రాయండి వాటి ఫంక్షన్స్ కూడా రాసేసి సరిపోతుంది కమింగ్ టు ది యూనిట్ థర్డ్ క్వశ్చన్ ఆఫ్ యూనిట్ ఫోర్ రైట్ అబౌట్ ది ప్యాంక్రియా స్ట్రక్చర్ అండ్ హార్మోన్స్ అండ్ ఇట్స్ ఫంక్షన్ ఫంక్షన్వల్ గా ఇక్కడ మనకి స్ట్రక్చర్ ఆఫ్ హార్మోన్ స్ట్రక్చర్ ఆఫ్ ప్యాంక్రియాస్ ఇచ్చిన ఇవ్వకుండా ప్యాంక్రాటిక్ హార్మోన్స్ అండ్ ఇట్స్ ఫంక్షన్ అని ఇచ్చినా కూడా మీరు స్ట్రక్చర్ ఆఫ్ హ్యాంక్రాస్ గేయాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి రిలీజ్ అయ్యేటువంటి ఇన్సులిన్ కానీ గ్లూకాన్ కానీ ఏ విధంగా ఇంపాక్ట్ వీస్తాయి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ మీద అనే దాని గురించి రాయడం నెక్స్ట్ చూస్తే ఫోర్త్ చూడండి బ్రైట్ బుద్ధ అట్రనల్ గ్లాండ్ అండ్ స్ట్రక్చర్ ఓకే హార్మోన్స్ అండ్ ఇట్స్ ఫంక్షన్ కొద్దిగా పెద్దగా ఉంటుంది ఇది ఈ క్వశ్చన్ మనకి యాక్చువల్ అట్రనల్ గ్లాండ్ అర్నల్ కాటెక్స్ అండ్ మెడలో ఉంటుంది కొద్దిగా ఎక్స్ప్లనేషన్ కూడా బాగుంటుంది ఇది చాలా ఈజీగా ఉంటుంది కాన్సెప్ట్ సో గ్లో అట్రనల్ లో మూడు లేయర్స్ ఉంటాయి మెడిల్ లోపల నుంచి కొన్ని స్పెషలైజ్డ్ హార్మోన్స్ సెక్రేట్ అవుతాయి ఇవన్నీ కొద్ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కొద్ది జాగ్రత్త చూసుకుని వెళ్ళి అట్రల్ గ్లాండ్ యొక్క స్ట్రక్చర్ దాని యొక్క హార్మోన్స్ ఇట్స్ ఫంక్షన్స్ అనేది అట్రన్లైన్ కానీ కాటిసల్ కానీ మనకు గొండో ట్రాపిస్ ట్రాపిన్స్ ఉన్నాయి మనకి యాక్చువల్లీ ఐపీఎన్ ఎప్రిన్ నార్ ఎపిన్ ఎప్రిన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా దీనిలోనే వస్తే కొద్ది జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి ఓకే లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ యూనిట్ ఫోర్ చూస్తే అబౌట్ థైరాయిడ్ స్ట్రక్చర్ ఓకే థైరాయిడ్ స్ట్రక్చర్ గురించి డ్రా చేయండి అని ఇవ్వాలి థైరాయిడ్ స్ట్రక్చర్ అండ్ హార్మోన్స్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్ అనేది అడ్ గా టీ త్రీ టీ ఫోర్ అనేది రిలీజ్ అవుతాయి దాని యొక్క థైరాయిడ్ యొక్క స్ట్రక్చర్ గీయండి సో విధంగా మనకు హార్మోన్స్ సెక్రేట్ చేస్తుంది హార్మోన్ యొక్క ఇంపాక్ట్ ఏముంది అనేది రాసుకుంటూ పోతే సరిపోతుంది ఇవి మనకున్నటువంటి ఫోర్ యూనిట్స్ దానిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోద్ది మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారనేది చెప్పండి ఖచ్చితంగా ఐ విల్ బి వెరీ హ్యాపీ నా కంటెంట్ ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది నాకు కూడా కొంత హోప్ అయితే ఉంటుంది ఖచ్చితంగా మర్చిపోయాకండి ఇంకా గుడ్ న్యూస్ థింగ్ ఏంటి అంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఒక యాప్ కూడా లాంచ్ చేయబోతున్నాం దాంట్లో మనకు కావాల్సినటువంటి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అన్నీ కూడా రాబోతున్నాయి గెట్ రెడీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ